గుడ్ న్యూస్ హైదరాబాద్ ఓఆర్ఆర్ కి అతి చేరువలో విల్లాస్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. నమస్కారం, నా పేరు రేవంత్. ఆధార్ కార్డు గురించి అందరికీ తెలిసిందే. మనకు ఆధార్ కార్డు వచ్చిన కొత్తలో అదొక రెగ్యులర్ ఐడెంటిటీ కార్డు, ఒక రేషన్ కార్డు లాంటిది మాత్రమే అని మనకు పరిచయం అయింది. బట్ గోయింగ్ ఫర్దర్ ఆధార్ కార్డు యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆధార్ కార్డు యొక్క ఇంపార్టెన్స్ పెరగటం కాదు, ఆధార్ కార్డే మొత్తం అనే సిచ్యువేషన్కి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అసలు ఆధార్ కార్డు లేకపోతే ఒక చిన్న సిమ్ కార్డు కూడా మనం తీసుకోలేని పరిస్థితి, ఆధార్ కార్డు లేకపోతే ఒక బ్యాంక్ ఖాతా కూడా ఓపెన్ చేయలేని పరిస్థితి, ఇన్ఫ్యాక్ట్ ఆధార్ కార్డు లేకపోతే ఉన్న బ్యాంక్ అకౌంట్ కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి, ఆధార్ కార్డు లేకపోతే అసలు పాన్ కార్డు కూడా పనిచేయని పరిస్థితి. అసలు ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు లేకుండా మనం ఎటువంటి పని చేసే పరిస్థితి లేదు. ఇప్పుడున్న ప్రపంచంలో ఈ డిజిటల్ కండిషన్స్లో ఒక్క మొబైల్ ఫోన్తోటి మనం ఈ ఇండియా మొత్తం తిరిగి వచ్చేయచ్చు. ఈ ఆధార్ కార్డ్ అండ్ యూపీఐ సిస్టమ్, ఈ రెండు చాలు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఏంటి మన దగ్గర ఉన్న ఖర్చును చూసుకోవడానికి. సో ఈ ఆధార్ కార్డుకి సంబంధించి కొన్ని రూల్స్ అనేవి అప్లికేబుల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఆధార్ కార్డు కనుక మన పాన్ కార్డ్తో లింక్ లేనట్లయితే మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా డీయాక్టివేట్ అయిపోతాయన్న విషయం అందరికీ తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అసలు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్స్కి లింక్ లేకపోయినా, ఆధార్ కార్డు అనేది పాన్ కార్డుకి లింక్ లేకపోయినా, అదే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి లేదా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అయితే అట్లీస్ట్ ఒక మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ కాదు, ఒక డీమ్యాట్ అకౌంట్ కూడా ఓపెన్ కాదు. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆధార్ కార్డ్ అంటే ఒక ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తోటి మన చరిత్ర మొత్తం వచ్చేలాగా దాన్ని లింక్ చేసేసారు. ప్రతి చోట మన ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉంటుంది. అండ్ మన ఆధార్ కార్డు నేను చాలా మటు కండిషన్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆధార్ కార్డు అనేది వాళ్ళ ఫోన్ నెంబర్స్కి లింక్ అయి ఉండదు, లేదా వాళ్ళ ఫోన్ నెంబర్ పాతదయ్యి ఉంటుంది. ఇప్పుడున్న కండిషన్లో మనం ఎటువంటి డిజిటల్ అగ్రిమెంట్ చేయాలన్నా కానీ అది త్రూ ఓటీపీ అయిపోతుంది. అంటే ఆధార్ కార్డు లింక్డ్ ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఒక ఓటీపీ తోటి డిజిటల్ అగ్రిమెంట్స్ అయిపోతున్నాయి. ఒక డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేయాలి అని అంటే ఇంతకుముందు ఇంత పెద్ద పేపర్ ఫైల్ తీసుకొని దాని మీద సంతకాలు పెడితే ఇన్ని డాక్యుమెంట్స్, మన ఐడి ప్రూఫ్స్, ఒక రేషన్ కార్డు, ఒక అడ్రస్ ప్రూఫ్, అన్ని కరెంట్ బిల్స్ సబ్మిట్ చేస్తే కానీ అవ్వని అకౌంట్స్ ఇప్పుడు ఒక ఆధార్ కార్డ్ ఓటీపీ తోటే కంప్లీట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. సో ద లింకింగ్ ఆఫ్ ఆధార్ కార్డ్ అండ్ ఫోన్ నెంబర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అది లేకుండా అసలు మనం ఉన్నాము అనేది కూడా ఎవరు ప్రూవ్ చేయలేరు. అండ్ దాంతోపాటుగా ఈ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ లింకింగ్కి సంబంధించి కూడా తెలిసిందే. ఎన్నో సంవత్సరాల నుంచి గవర్నమెంట్ దీని మీద ఇన్సిస్ట్ చేస్తూనే వస్తుంది, మీ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ని లింక్ చేయండి, చేయని పక్షంలో మీ యొక్క అకౌంట్స్ కూడా డీయాక్టివేట్ అవుతాయి, ఇన్ఫ్యాక్ట్ మీ పాన్ కార్డ్ని కూడా డీయాక్టివేట్ చేసే పరిస్థితులకు వస్తుంది అని. ఇంతకు ముందు అయితే ఫ్రీగా చేసింది, తర్వాత అయితే ఒక 1000 రూపీస్ పెనాల్టీతో చేస్తుంది. బట్ నెక్స్ట్ నుంచి అసలు ఇంకా దాని పెనాల్టీని ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేసే ప్రమాదంతో పాటు మీ పాన్ కార్డ్ డీయాక్టివేషన్ జరుగుతుంది, మీకున్నటువంటి ఏవైతే అకౌంట్స్ అంటే మీ ట్యాక్స్ ఫైలింగ్కి ప్రాబ్లం అవుతుంది, అంటే మీకు ఫినాన్షియల్ రిలేటెడ్ ఏ యాక్టివిటీ అయినా కానీ ట్రబుల్లోకి వెళ్ళడానికి ప్రాబబిలిటీ పెరుగుతుంది. సో మీ ఆధార్ కార్డ్ లింక్డ్ విత్ పాన్ కార్డ్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటుగా 10 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా మన ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాలని చెప్పి ఇన్సిస్ట్ చేస్తున్నారు. మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కనుక మన 10 ఇయర్స్కి ఒకసారి అప్డేట్ కానట్లయితే ఆధార్ కార్డ్ మళ్ళీ డీయాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. సో మన ఆధార్ కార్డ్ అంటే మనకు ఏదో ఒక డీటెయిల్స్ మారుండే అవకాశం ఉంటుంది. అంటే అడ్రస్, రెంటెడ్ అడ్రస్ ఉండే వాళ్ళు అయితే పర్మనెంట్ అడ్రస్లోకి షిఫ్ట్ అయి ఉండొచ్చు, పర్మనెంట్ ఉండేవాళ్ళు వేరే సిటీకి ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు. సో మనకి రిలేటెడ్ ఏవైతే అడ్రస్లు ఉన్నాయో మనం వాటిని కంటిన్యూస్గా ఆధార్లో కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఎవరైతే దీన్ని అప్డేట్ చేసుకోలేదో ఇమీడియట్గా దాన్ని అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంతకుముందు ఈ అప్డేషన్ అంతా కూడా ఫ్రీగా జరుగుతుండేది, బట్ ఇప్పుడు ఒక మినిమం 50 రూపీస్ ఛార్జ్ పే చేసినట్లయితే ఈ అప్డేట్ అనేది ఆన్లైన్లోనే జరిగిపోతుంది. మన ఇంటికి డైరెక్ట్గా ఒక పీవీసీ కార్డు అనేది డెలివరీ వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటుగా చిన్నపిల్లలకి సంబంధించి పుట్టిన తర్వాత 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మన ఆధార్ కార్డ్ అనేది వాళ్ళకి కూడా తీసుకుంటాం, బట్ వాళ్ళకి ఆ టైంలో బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది జరగదు. సో 5 ఇయర్స్ తర్వాత వాళ్ళకి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఒకసారి జరగాలి. అండ్ అగైన్ 15 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళకి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది జరగాలి. సో ఈ బయోమెట్రిక్ వెరిఫికేషన్స్ అనేవి పిల్లల విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోకపోతే అండ్ అగైన్ మనకి ఆధార్ కార్డ్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆధార్ కార్డు పిల్లలకి కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ లేదు కదా అని మనం అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఒక స్కూల్లో జాయిన్ చేయాలి అన్నా కానీ ఆధార్ అనేది మ్యాండేటరీ అయింది, ఆధార్ లేకుండా అప్లికేషన్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఆధార్ బాగా పెరుగుతున్నప్పుడు మన ఆధార్కి సంబంధించిన డేటాని చాలా సెక్యూర్డ్గా అండ్ యాజ్ వెల్ యాజ్ అప్ టు డేట్ పెట్టుకోవడం మన బాధ్యత. థ్యాంక్ యూ.